అది అహం బ్రహ్మస్మి ఛానల్. అవునండి. లేదండి. అవును. ఏం లేదండి, అది ఒకటి గురు విశ్వస్తూర్తి గారి గురించి మీరు పోస్ట్ చేశారు కదా. అవును. దాని గురించి కాల్ చేశాను. చెప్పండి సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి మీకు దాని గురించి? నాకు అదే మీ సంస్థ నుంచి ఒక ఆమె లేడీ మాట్లాడింది, విన్నారా? చూసాను చూసానండి. అది అదే ఆమె చెప్తుంది కదా వేదాలు అవి ఎప్పుడు రాసుకున్నాయా ఇప్పటికి అప్లికబుల్ కాదని చెప్తుంది, మీరేమంటారు? అంటే అప్లికేబుల్ కాదని కాదు, ఇప్పుడు గురువుగారు ఎప్పుడు కూడా వేదాలు తప్పని ఉపనిషత్తులు తప్పని లేవని ఎప్పుడు అనలేదు. నాకు స్ట్రైట్ ఫార్వర్డ్ గా సమాధానం చెప్పండి సార్, అవన్నీ వద్దు. లేదని వేదాలు తప్పు అనట్లేదు. నేను చెప్పిన దానికి చెప్పండి మీరు. నేను చెప్పిన సెంటెన్స్ మళ్ళీ చెప్తున్నా, వేదాలు అనేవి అప్పుడు ఆ టైంలో పాతకాలంలో ఆ పరిస్థితి కాల దేశకాల పరిస్థితులకి అనుగుణంగా అప్పుడు రాసుకున్నారు, అవి ఇప్పుడు అప్లికబుల్ కావు. అట్లా లేదు. అది మీరు మీది వేదాలు అవన్నీ కూడా ఉపనిషత్తులు ఇప్పుడు అప్లికబుల్లా? ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు మీరు మీరు ఒక అది సంస్కృతి పుట్టిందే భారతదేశంలో. నాకు అవన్నీ ఒక్క నిమిషం ఆగండి. నాకు నేను ఇప్పుడు మాట్లాడేది మీ ఒపీనియన్ కాదు, ఇంక వేరే వాళ్ళ ఒపీనియన్, మీ సంస్థ యొక్క ఒపీనియన్. ఒపీనియన్ అండి నేను చెప్పేది. మీరు ఇప్పుడు అలా చెప్పింది, మీరు ఇలా చెప్తున్నారు, నేను ఏదైనా అనుకోవాలి. మీ వెబ్సైట్ లో ఏం రాస్తున్నారంటే వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా అన్సైంటిఫిక్ అని రాస్తున్నారు. అన్సైంటిఫిక్ అండి, సైంటిఫిక్ శాస్త్రం అండి. తెలుగులో శాస్త్రం అంటారు, ఇంగ్లీష్ లో సైన్స్. అది మీరు మీరు మీ వెబ్సైట్ లో ఇదే రాస్తున్నారు, చదువుకోండి వెళ్ళి. ఆల్ దోస్ ఆర్ అన్సైంటిఫిక్ అని రాస్తున్నారు, అవుట్డేటెడ్ అన్సైంటిఫిక్ అని రాస్తున్నారు. అవుట్డేటెడ్ అన్సైంటిఫిక్ అని అది ఉండదండి, అట్లే ఉండదు. మీరు చదువుకోండి, అంటే నేను చదివాను కాబట్టి చెప్తున్నాను. అంటే మీరు ఇప్పుడు ఒక్కటండి, ఇప్పుడు వేదాలు ఉపనిషత్తులు అన్ని కరెక్టే. ఇంకొకటి ఏంటి, గురువు గారు చెప్పేది ఒకటే ఏంటంటే, ఇప్పుడు మీకు మన దగ్గర ఇండియాలో వేదాలు కూడా చాలా స్క్రిప్ట్స్ ఉన్నాయి. వేదాలు అంతేందుకు భగవద్గీతలు కూడా, నేను చిన్నప్పటి నుంచి భగవద్గీత చదువుతూ పెరిగిన ఉన్నాయి. భగవద్గీత ఇవన్నీ కూడా ఒకప్పుడు కృష్ణుడు అర్జునునికి చెప్పింది భగవద్గీత, ఒరిజినల్ భగవద్గీత ఒకటి ఉంది. కానీ దాని తర్వాత మీకు తెలుసు భగవద్గీతలో కూడా కనీసం ఒక 100 టైప్స్ ఉంటాయి, అవునా? భగవద్గీతలో 100 టైప్స్ ఉన్నాయా? అంటే 100 రచనలు ఉన్నాయా కనీసం? లేవా? మీకు అసలు భగవద్గీత గురించి సున్నా నాలెడ్జ్. భగవద్గీతలో భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. మీరు చెప్పనండి, నన్ను చెప్పనండి, 700 శ్లోకాలు ఉన్నాయి. ఎవరు రాసినా అదే ఆ శ్లోకాలకి ప్రతి పదార్థాలు రాసి భాష్యం వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అనుసరించి వాళ్ళు ఇది దీని అసలైన అర్థం అని చెప్పి భాష్యం రాశారు. అలా ఎవరైనా రాసుకోవచ్చు, తప్పు లేదు. శ్లోకాన్ని 10 మంది 10 రకాలు రాశారా? ఎవరైనా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు భాష్యం ఎవరైనా రాసుకోవచ్చండి. ఇప్పుడు దాంట్లో భగవద్గీత మారిపోలేదు, వాళ్ళ అవగాహన భగవద్గీత మారిపోలేదుగా. మరి 100 భగవద్గీతలు ఉన్నాయి కదా. చెప్పింది ఒకటి సత్యం, చెప్పిందే కదా అందరూ రాస్తున్నారు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? సర్వధర్మాన్ని పరిత్యజ్య మామ్యేకం శరణం వ్రజ. అదే అదే పైన శ్లోకం రాస్తున్నారు, అదే అర్థం రాస్తున్నారు. కాకుండా పదాలు అటు ఇటు అవుతాయి కానీ అదే అర్థం ఉంది కదా. మరి ఇన్ని భగవద్గీతలు అంటారా? పదే పద్యట్ అయినా కూడా చాలా తేడాలు ఉంటాయి కదండి. ఇప్పుడు తేడాలు ఎక్కడొచ్చాయి మీరు చెప్పండి. అంటే ఇప్పుడు భగవద్గీత ముందు పెట్టుకొని చూసుకోవాలి అన్ని మనం, మీరు నేను. ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు నేను చెప్పండి భగవద్గీత ఒక్కటే. మీకు అది ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానండి. అసలు ఎగ్జాంపుల్ ఎలా తీసుకుంటారండి? ఇప్పుడు మీరు ఖురాన్లు ఉన్నాయి, ఖురాన్లు 50 ఖురాన్లు ఉన్నాయి, అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. 50 అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. అవి బైబిల్ చూస్తే దరిదాపు ఒక 1000 బైబుల్స్ ఉన్నాయి, అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. దాంట్లో ఉండే దీంట్లో ఉండదు, దీంట్లో ఉండే దాంట్లో ఉండదు. ఇప్పుడు అది డిఫరెంట్ అంటే, ఇప్పుడు భగవద్గీతలు ఏది పట్టుకున్నా 700 శ్లోకాలే ఉంటాయి, ఒకటి ఎక్కువ ఉండదు ఒకటి తక్కువ ఉండదు.
అవగతం చేసుకోండి దాన్ని, దాన్ని సమ్మరీస్ రాస్తారు కదా. ఇప్పుడు ఇప్పుడు ఎలా అంటారు మీరు, భగవద్గీతలు ఉండేది ఒక్కటే కాకుంటే ఇంటర్ప్రిటేషన్స్ దాని ఇంటర్ప్రిటేషన్ రాయొచ్చు, ఇంకా కూడా రాస్తారు రాయొచ్చు, దానిలో తప్పే ఉంది. ఎందుకు తప్పలేదండి, మనకు కావాల్సిన సత్యం. ఇప్పుడు మీకు తెలిసినట్టు మీరు రాస్తారంటే దాన్ని నమ్మాల్సిన అది లేదు కదా. అందరికి కూడా ఎవరు చెప్పారండి ఇప్పుడు ఎంతో మంది మహాపండితులు అది ఇప్పుడు ఇప్పుడు అవసరం ఉంది కదా అందరికి, సత్యం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదండి అందరికి. భగవద్గీత మీరు మొత్తం కూడా చదవాల్సిన అవసరం లేదు, ఒక చాప్టర్ చదివితే చాలు మొత్తం అందులోనే ఉంటుంది. మీకు ఇంకా కావాలంటే తర్వాత చాప్టర్లు చదువుకోండి. దాంట్లో లేదని అనట్లేదు, దాంట్లో ఉంది కానీ ఇప్పుడు మీకు ఎన్ని రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి కదా. శ్లోకాలు అదే ఉన్నాయి, భాష్యాలు రాసుకున్నారు దాంట్లో తప్పే ఉంది అంటున్నా నేను. అరే తప్పు తప్పే కదండి అది, భాష్యాలండి. ఇప్పుడు ఇప్పుడు అది కష్టమైన సబ్జెక్టు, దాన్ని బాగా వివరించి ఎంతో మంది వివరణ రాస్తున్నారు, దాన్ని అది తప్పేటప్పుడు అదే ఇప్పుడు కష్టమైన సబ్జెక్ట్ కదా. అవును వివరణ రాస్తారు. ఇప్పుడు మీరు 10th class బుక్స్ ఉంటాయి, అన్ని బుక్స్ అవే, చాలా మంది గైడ్లు రాస్తారు ఈజీగా అర్థమయ్యేదానికి, దాంట్లో తప్పే ఉంది. గైడ్లు రాసుకుని గైడ్లు చదివిన వాళ్ళు పాస్ అవడం ఎగ్జామ్ అట్లా అని. గైడ్లు చదివిన వాళ్ళకి ఎట్లా ఉంటది, నాలెడ్జ్ తెలుసుకొని రాసుకున్న వాళ్ళకి ఎట్లా ఉంటదండి? గైడ్లు అనేది ఒరిజినల్ రీప్లేస్ చేయను కాదు, అది ఇంకా ఇంకా ఒరిజినాలిటీ ఉండాలి. అంటే ఒరిజినాలిటీకి దూరంగా ఉంటారు, ఒరిజినాలిటీ అవసరం లేదంటారు. అంటే మీరు చెప్పేది భగవద్గీతలో ఒరిజినాలిటీ పోయింది, ఒరిజినల్ గా ఒకటి రాశారు, దాని తర్వాత ఎంతో మంది రాసి గందరగోళం చేసేసారు అంటారు, అంతేనా? అవును అది నిజమే కదా. నిజమా? అది నిజమైనప్పుడు మరి ఎవరు రాసినా 700 శ్లోకాలే ఉన్నాయి. మీరు సంస్కృతం నేర్చుకుని ఒరిజినల్ శ్లోకాలు చదువుకోండి, ఎవరొద్దు అన్నారు? అది కరెక్ట్, సంస్కృతం నేర్చుకుని ఒరిజినల్ శ్లోకాలు చదువుకోవచ్చు. ఇప్పుడు అందరు నేర్చుకోలేరు కదా. ఇప్పుడు నా ఒక్క విషయం కాదు కదండి. ఓకే పోనీ ఈ విషయం పక్కన పెడితే, నేను ఉదాహరణ ఎందుకు తీసుకుంటున్నాను అంటే అది నేను నేను అక్కడే మిమ్మల్ని స్ట్రెస్ చేస్తున్నది. అక్కడే మనం వేదాలని భగవద్గీతని ఉపనిషత్తుల్ని గౌరవించినప్పుడు మీరు అసలు హిందువులే కాదు. గౌరవించట్లేదని ఎవరు అంటున్నారండి మిమ్మల్ని? ఇప్పుడు ఇప్పుడే కదా మీరు భగవద్గీత అనేది ఆది శంకరాచార్యులు చెప్పాడు, 700 శ్లోకాలు ఉన్నాయి, నేను దీంట్లో ఉన్న అర్థాలన్నీ భాష రాశానని చెప్పాడు. మీరు భగవద్గీత అంతా మారిపోయింది, ఇప్పుడు ఉండేది ఒరిజినల్ కాదు అంటే అది తప్పు కదా. మళ్ళీ మీరు దాన్ని తప్పు పడుతున్నారండి. తప్పు కదా అని కాదు, నేను అనేది ఇంటర్ప్రిటేషన్స్ ఎన్ని రకాలుగా రాశారంటే అంటే ఒరిజినాలిటీ చేంజ్ అయింది అన్నట్టే కదా. మీరు అన్నారు ఆ ఒరిజినాలిటీ లేదు అంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారని మీరే అన్నారు. అంటే మీరు తప్పు పడుతున్నారా అసలు? ఏంటది, నేను తప్పు చెప్పట్లేదు. ఒరిజినల్ శ్లోకాలు అనేవి పోయే పూర్తిగా పోయి ఇప్పుడు కొత్త శ్లోకాలు రాసి వాళ్ళకి నచ్చినట్టు రాస్తే సరే. కొత్త శ్లోకాలు అని ఎవరు చెప్పారు మీకు? శ్లోకాలు అదే ఇందాక మీరు అన్నారు, భాష్యం మారిందని మీరే అన్నారు. మళ్ళీ కొత్త సరే ఇప్పుడు వేదాలు వేదాలు ఇప్పుడు ఇప్పుడు పరిస్థితుల్లో వేదాలు చదువుకోవాలా, ఉపనిషత్తులు చదువుకోవాలా, ఈ పనికి వస్తాయా ఇది చెప్పండి? చదువుకోవాలండి. ఉపనిషత్తులు కూడా చదువుకోవాలి పనికి వస్తాయి? ఉపనిషత్తులు కూడా చదువుకోవాలి పనికి వస్తాయా? ఇప్పుడు ఇప్పుడు అప్పుడెప్పుడు రాసుకున్నారు? ఇప్పుడు బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇండియాలో ఇప్పుడు ఒరిజినల్ వేదాస్ కూడా ఉన్నాయా? వాళ్ళన్నీ ఎత్తుకెళ్లారు తెలుసా మీకు? అంటే ఇప్పుడు ఒరిజినల్ వేదాలు అసలు లేవు, అంతా ఇప్పుడు ఉండే డూప్లికేట్ అంతేనా? ఇప్పుడు బ్రిటిషర్స్ ఎత్తుకెళ్లి నలంద యూనివర్సిటీ కాల్ చేశారు తెలుసా మొత్తం మొఘల్స్ కానీ. ఆహా ఇప్పుడు 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 ఉండే ఇప్పుడు వేదాల్లో బ్రిటిష్ వాళ్ళే కాదు. దాన్ని ఎందుకు పక్కన పెట్టాలండి? అదే ఇప్పుడు వేదాల్లో బ్రిటిష్ వాళ్ళు కొంత ఎక్కువపోయారు, కొంత బాగా పోయింది. మీరు చూడండి, మీరు వెతకండి, వేదాల్లో కూడా అన్ని ఒకే రకంగా ఉన్నాయా లేదా మీరు చూడండి. ముందు అది కనుక్కొని వచ్చి నాకు చెప్పండి.
ఓహో అంటే వేదాల్లో కూడా అక్కడ ఒక రకంగా ఇక్కడ ఒక రకంగా తప్పులు ఉన్నాయి. మీరు మీరు అన్ని తప్పు పడుతున్నారండి, ఆ తప్పులు ఉన్నాయని తప్పు తప్పుగా లిఖించారు కావాలని కొంతమంది. ఓహో ఇండియాలో హిందుత్వం తగ్గిపోవాలని చెప్పి వాళ్ళు ఎన్నో చేశారండి. వేదాలని బ్రిటిష్ వాళ్ళు మార్చి రాసేస్తారా? వేదాలు మా అయ్యో చెప్పండి. ఒకటి ఇప్పుడు చాలా మంది సైంటిస్ట్లు ఉన్నారు, ఐన్స్టీన్ కానీ వాళ్ళు పిలిచా ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో కనుక్కున్నారు, అవన్నిటికీ మూలం మన వేదాలే తెలుసా. ఇప్పుడు నేను అదే సార్ అడిగేది, ఆ వేదాలు తప్పులు చూడండి, మీకు అక్కడ ఒరిజినల్ కాపీస్ అన్ని ఉంటాయో, అవి ఇండియాకి ఇవ్వట్లేదు. సరేలే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మీ మీ గురువు గారు వేదాల్లో లేని కొత్తవి కనిపెట్టాడని చెప్తున్నారు, ఇంకా మీ గురువు గారు ఒకేసారి నాలుగు శరీరాల్లో వచ్చి చెప్తాడని చెప్తున్నారు, ఇంకా ఆయన యేసు ప్రభువులాగా ఒక అవతార పురుషుడు అని చెప్తున్నారు, దీని గురించి చెప్పండి, మీ వాళ్ళే చెప్పారు. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు కృష్ణుడే అన్నారు, భగవాన్ కృష్ణుడే చెప్పారు, భూమి మీద ఎప్పుడెప్పుడైతే ఇలా అధర్మం పెరుగుతుందో ధర్మాన్ని స్థాపించడానికి వస్తా అన్నారు. అవును అవునండి. మీ ఇప్పుడు ఇప్పుడు కూడా వచ్చే ఉండొచ్చు కదా, ఇప్పుడు కూడా వచ్చే ఉండొచ్చు కదా, తప్పకుండా. మరి మరి కృష్ణుడు ఎక్కడ ఉన్నారో మీరు వెతుక్కుండే ఎందుకు వెళ్ళారండి మరి చూడడానికి? ఇప్పుడు వచ్చి ఉంటే మరి అధర్మాన్ని నాశనం చేయాలి కదా. వినండి, మేము ఎందుకంటే ఊరికే మాట్లాడాం కదా మీ గురువు గారి గురించి, మేము అక్కడ వెళ్ళి ఇదివరకు నేను కూడా చెప్పాను కదా చిన్నప్పటి నుంచి ఇంట్లో భగవద్గీత పారాయణాలతో పెరిగినాను నేను. గురువు గారి దగ్గరకు వచ్చిన కొత్తలో నేను కూడా ఒక 6 నెలల వరకు మీకంటే ఎక్కువగా ఇక్కడ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని ప్రతి దాంట్లో అన్ని కోణాల్లో వెతికి వెతికి చూసి ఆయన తప్పు పడదామా, ఎలా ఎలా వస్తున్నారు ఎలా వెళ్తున్నారు అని ఎక్కడన్నా కెమెరాలు పెట్టి ఉన్నాయి. ఎందుకంటే నేను ఒక్కడిని కాదండి, ఇక్కడికి వచ్చేది 100 మంది వస్తూ ఉంటారు, ఒక మీడియం అంటూ ఉంటారు అక్కడ. ఈ మీడియం ఇదైతే నాకు అసలు అర్థమే కావడం లేదు, మీడియం సంగతి ఏం చెప్పండి. మీడియం అంటే అండి సపోజ్ మీరే తీసుకోండి, మీరు బాగా మెడిటేషన్ చేయగలరు అనుకోండి, మెడిటేషన్ చేస్తూ మీ బాడీ అనుకూలించగలిగితే గురువు గారు తన ఎనర్జీని మీలో ప్రవేశపెట్టి మీ బాడీ యూజ్ చేస్తూ గురువు గారు మాట్లాడుకుంటారు మీ దగ్గర ఉన్న వాళ్ళు. అంటే మన సింపుల్ మాటలో చెప్పుకోవాలంటే పరకాయ ప్రవేశం శరీరంలోకి దూరడం అంతేనా? పరకాయ ప్రవేశం అది అది ఓకే, పరకాయ ప్రవేశం ఉండే ఇది వరకు, పరకాయ ప్రవేశం ఎంత వరకు దాన్ని అది ఒకసారి అది చెప్పండి మీరు. పరకాయ ప్రవేశం ఏంటి? ఇప్పుడు శంకరాచార్యులు చేశారు, కృష్ణుడు భగవానులు చేశారు, వాళ్ళు ఇలా చేశారు. ఇప్పుడు శంకరాచార్యులు వారి శరీరం లోంచి వారి ఆత్మ బయటకు వచ్చి రాజు చనిపోయిన జడంగా ఉన్న రాజు శరీరంలో వెళ్ళారు అవునా? వెళ్ళి అప్పుడు వెళ్ళేంత వరకు ఇక్కడ శంకరాచార్యుల శరీరం జడంగా మారింది అవునా? మారింది. అంటే అప్పుడు ఆత్మ ఒక టైంలో ఒకే బాడీలో ఉండడానికి ఆస్కారంగా ఉంది ఇది వరకు. కానీ ఇప్పుడు అంటే అంటే ఏదో గొప్పగా చెప్తున్నానా ఏదో ఐ మీన్ దాన్ని హైప్ చేసి చెప్తున్నాను కాదండి, మీరు వచ్చి చూడండి, ఏదో నేను ఊరికే చెప్పడం కాదు. చెప్పండి. గురువు గారు ప్రత్యక్షంగా ఉన్నారు ఎక్కడో, ఆయన ప్రత్యక్షంగా ఉంటూనే ఇక్కడ ఇప్పుడు ధ్యాన ప్రస్థానంలో ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఐదుగురు కానీ ఎంత మీడియల్స్ ఉంటే అంతమంది వాళ్ళు కనుక ధ్యానంలో కూర్చున్నారనుకోండి, గురువు గారు కావాలంటే ఒక్కరిలో కావాలంటే ఒక్కరిలో రాగలరు, ముగ్గురులో అంటే ముగ్గురులో అంటే వాళ్ళ బాడీ సహకరిస్తే వాళ్ళ గురువు గారు వచ్చే శక్తి తట్టుకోగలిగితే 10 మంది కాదు 1000 మంది ఉన్న అందరిలో వచ్చి అక్కడ ఉన్న వారిలో అందరిలోనూ ఉండేది శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గారు. అంటే అది నేను చెప్తే మీరు వినడం అది కాదండి, ఎందుకంటే మీరు వచ్చి చూడండి, మీరు వచ్చి చూడండి, దాంట్లో మీరు పరిశోధించండి. ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ యూ, దాని ప్రస్తుతాన్ని ఓపెన్ ఫర్ యూ, మీరు వచ్చి చూడండి. ఇప్పుడు మీ గురువు గారు ఇలాగ అందరిలోకి ఎంటర్ అయితే ఆ మీడియంషిప్ ద్వారా చేస్తున్నారు, దీనివల్ల ఉపయోగం ఏంటన్నా నేను. ఇప్పుడు అలా మీడియంషిప్ ఎందుకు చేస్తున్నాడు ఆయన, ఎందుకు దీనివల్ల ఉపయోగం ఏంటి?
ఓకేనండి, సింపుల్ ఒకటి, గురుగారి ధ్యేయం ఏంటి? ఇప్పుడు సమాజాన్ని మార్చాలి. ఇప్పుడు అందరూ కూడా బాబాలు గురువులు, అసలు టోటల్ గా స్పిరిచువాలిటీ ధ్యేయం ఏంటి? సమాజాన్ని మార్చాలనే ఉద్దేశంతోనే కదా. గురుగారి విధానం ఏంటంటే సమాజాన్ని మార్చుదాం. ఎట్లా? ఇప్పుడు ఏదో మంచి విషయాలు చెప్తే వింటారు, కానీ ఆ మనసునే మార్చాలి. అందరి మనసు మంచిదైందనుకోండి, మనసు మంచిదైతే వాళ్ళు చెడు చేయరు కదా. వాళ్ళు చెడు చేయొద్దు అంటే మనసు మంచిగా అవ్వాలి. మనసు మంచిగా అవ్వాలంటే ఏంటి? గురుగారు ఒక ధ్యాన విధానాన్ని సూచించారు. ఏంటి? ముందు యోగా చేయండి. ఇప్పుడు సరే సరే సార్, ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా బానే ఉంది. చేయండి, మీ ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత యోగా చేసి ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం చేస్తే మీలో బాడీలో ఉన్న వైటాలిటీ పెరుగుతుంది. దాని తర్వాత ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే గురుగారు అంటారు ఏంటంటే, మీరు ఒక గురువుని ఎవరినైనా ఎన్నుకోండి, మీకు ఒక పూర్ణ గురువుని ఎన్నుకోగలిగితే మీరు ధ్యానం చేస్తే మీ మనసు మారుతుంది. ఇది ఏంటంటే గురుగారు ఇక్కడ సూచించేది ప్రస్థాన ధ్యానం. గురుగారు సూచించే ఆగండి ఆగండి, ఇప్పుడు ఈ ధ్యానము మీరు చెప్పే ఈ ప్రాణాయామాలు ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? మన వేదాలు ఉపనిషత్తుల నుంచి వచ్చాయి చెప్పారు. ఈ మహర్షులకి ఎవరు చెప్పారు? ఈ యోగ శాస్త్రానికి ఆది పురుషుడు ఎవరు? పరమశివుడు. పరమశివుడు, ఇప్పుడు పరమశివుడు కదా. ఇప్పుడు ఈ పరమశివుడు ఇంకా మన దేవుళ్ళు మన పురాణాల్లో ఈ యోగ, ఈ ధ్యానము, ప్రాణాయామం ఇవన్నీ ఉన్నాయి. అటువంటిప్పుడు మీరు మీ సెంటర్ లో మీ గురువు గారి ఫోటో పెట్టుకోండి, తప్పు లేదు. ముందుగా ఎవరిది పెట్టాలి? మన దేవుళ్ళ ఫోటోలు ఉండాలి, తర్వాత మన గురువుల ఫోటోలు ఉండాలి. దేవుళ్ళ ఫోటో, అమ్మవారి ఫోటో ఉంటదండి. అమ్మవారి ఫోటో, ఇప్పుడు గురుగారు నా ఫోటో పెట్టుకోమని అనట్లేదు. మేము భక్తితో శిష్యులుగా మేము పెట్టుకుంటున్నామండి. గురుగారు చెప్పేది కూడా ఏంటంటే మీ తల్లిదండ్రుల ఫోటో పెట్టుకోండి అని చెప్తారు. అది కాదండి, ఇప్పుడు ఎంఫసిస్ అంతా ఎక్కడ ఉండాలి? మన ఆచార్యుల పరంపర మీద ఉండాలి.